కాంట్రాక్టర్ ఆత్మహత్య 40% కమిషన్ ఆరోపణలతో విమర్శలు ఎదుర్కొంటున్న కర్ణాటక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప ఎట్టకేలకు రాజీనామాకు అంగీకరించారు. ఇవాళ బెంగళూరుకు వెళ్లి మంత్రికి రాజీనామా లేఖ అందజేస్తానని చెప్పారు. కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్యపై నమోదైన ఎఫ్ఐఆర్తో ఈశ్వరప్ప పేరును ప్రథమ నిందితుడిగా చేర్చారు. ఈశ్వరప్ప రాజీనామాకు ప్రతిపక్షాలు పట్టుబట్టడం, 40% కమిషన్పై ప్రధాని మోదీ సైతం ఆరా తీయడంతో ఎట్టకేలకు ఈశ్వరప్ప దిగివచ్చారు. మంత్రి పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు గురువారం రాత్రి శివమొగ్గలో ఆయన ప్రకటించారు. తన వల్ల పార్టీకి చెడ్డ పేరు రాకూడదనే రాజీనామా చేస్తున్నానని స్పష్టం చేశారు ఈశ్వరప్ప. అయితే ప్రధాని లేదా సీఎం కోరితే వెంటనే రాజీనామా చేస్తానని అంతకుముందు ఈశ్వరప్ప ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి చేస్తోందని, తాను రాజీనామా చేయట్లేదని అన్నారు. కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్యకు కారకులైన ఈశ్వరప్పను అరెస్టు చేయాలంటూ కాంగ్రెస్ గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆందోళనలు చేసింది. బెంగళూరులో భారీ ర్యాలీ నిర్వహించి సీఎం ఇంటిని ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డికే శివకుమార్ బ్యారికేడ్లపైకి ఎక్కి పోలీసులపై మండిపడ్డారు. అనంతరం విధానసౌధకు చేరుకున్న కాంగ్రెస్ నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విధానసౌధ తూర్పు ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి 24 గంటల నిరంతర నిరసనకు సిద్దమయ్యారు. అయితే ఈశ్వరప్ప తనకు తానుగా రాజీనామా నిర్ణయం తీసుకున్నారని, హైకమాండ్ నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని సీఎం బసవరాజ్ బొమ్మాయి ప్రకటించారు. కాంట్రాక్టర్ మృతిపై ప్రాథమిక నివేదిక కోసం వేచి చూస్తున్నామని, నివేదిక వచ్చాక దాన్ని బట్టి చర్యలు ఉంటాయన్నారు. రాష్ట్రంలో 2.5 ఏళ్ల బీజేపీ పాలనలో తొలుత రాసలీలలు, సీడీ వివాదంలో రమేష్ జర్కిహోలీ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం కమిషనర్ ఆరోపణలు, కాంట్రాక్టర్ ఆత్మహత్య ఘటనలో మంత్రి ఈశ్వరప్ప రాజీనామాకు సిద్దమయ్యారు. అయితే కాంట్రాక్టర్ ఆత్మహత్య వెనుక కేపీసీసీ అధ్యక్షుడు డికే శివకుమార్ హస్తముందని మాజీ మంత్రి రమేష్ జర్కిహోలీ ఆరోపించారు. తనపై రాసలీలల సీడీని చేయించిన మహానాయకుడి నిర్వాకమే తాజా పరిణామాల వెనక ఉందన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలంటూ డిమాండ్ చేశారు.